ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. వరుస పతనాలకు నిన్న కొద్దిగా బ్రేక్ పడినట్టు అనిపించింది, బట్ ఇవాళ కూడా కొద్దిగా అదే ట్రెండ్ మనకు ప్రివేల్ అవుతోంది. పెద్దగా భారీ నష్టాలు అయితే మార్కెట్స్ లో లేవు కానీ, బట్ రూపీ క్రమంగా వీక్ అవుతూ వస్తుంది. ఇవాళ మరొక ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి, లైఫ్ టైమ్ కనిష్ట స్థాయికి రూపాయి దిగి వచ్చింది. 74.25 రూపాయల స్థాయికి ప్రస్తుతం రూపీ దిగి రావడం చూస్తున్నాము. సో మరొక లో టెస్ట్ చేసింది. వరుసగా 6 కన్సిక్యూటివ్ డే కూడా మనం ఫాలో అవడం చూస్తున్నాం. దాదాపు ఈ 2018 సంవత్సరం అంటే ఈ 9-10 నెలల కాలంలో దాదాపు 18% మేర రూపాయి నష్టపోవడం జరిగింది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. సో చాలా వీక్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ ట్రేడ్ అయిన 187 సెషన్స్ లో 101 ట్రేడింగ్ సెషన్స్ అన్ని నష్టాలనే మనకు కనిపించే రూపాయి. సో దీన్ని బట్టి ఎంత వీక్ గా మనకి రూపాయి మార్క్ విలువ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రంట్ నుంచి వస్తుంది. లిక్విడ్ ఫండ్స్ లో సెప్టెంబర్ లో చాలా హైయెస్ట్ రిడెంప్షన్స్ ఇప్పటిదాకా జరిగాయి. సో ఇది వన్ ఆఫ్ ది వరింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది లిక్విడ్ ఫండ్స్ అనే అటు బ్యాంక్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఎన్బిఎఫ్సిస్ కి వాళ్ళు డబ్బులు పంపిస్తాయి. ఇప్పుడు ఈ లిక్విడిటీ క్రంచ్ కొద్ది కొద్దిగా నానాటికి విస్తరిస్తుంది. లిక్విడిటీ క్రంచ్ అనేది పెరగబోతుంది అనేందుకు ఈ మ్యూచువల్ ఫండ్స్ అవుట్ఫ్లోస్ ఒక మనకి నిర్దేశంగా చెప్పుకోవాలి, ఒక వన్ ఆఫ్ ది బారోమీటర్ గా చూసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఎన్బిఎఫ్సిస్ ఫ్రంట్ లో మరింత పెయిన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక మేజర్ కంపెనీ టాటా మోటార్స్ గురించి మనం ప్రధానంగా ఇవాళ డిస్కస్ చేసుకోవాలి. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ ఇవాళ 20% మేర నష్టపోయింది. ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల కనిష్ట స్థాయికి టాటా మోటార్స్ దిగి రావడం చూస్తున్నాము. 2010-2011 ప్రైసెస్ లోకి ప్రస్తుతం టాటా మోటార్స్ లభిస్తుంది. దాదాపు 50-60 రూపాయల ఈపీఎస్ స్టాక్ లో ఉంది. జస్ట్ 3 PE కోట్ అవుతుంది. చాలా డబుల్ వ్యామి ఎఫెక్ట్స్, డబుల్ ట్రిపుల్ ఇంకా అనుకోవచ్చు అనేక ఫ్రంట్స్ లో టాటా మోటార్స్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకటి, జేఎల్ఆర్ సేల్స్ నానాటికి తీసుకట్టుగా తయారవుతున్నాయి. చైనాలో ఆల్మోస్ట్ 46% మేర జేఎల్ఆర్ సేల్స్ తగ్గిపోవడం మనం చూస్తున్నాము. సో అక్టోబర్ ఎండ్ లో దాదాపు 2 వారాల పాటు వాళ్ళ వెస్ట్ మిడ్లాండ్ ప్లాంట్ మూసేస్తున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉంది, దాని తగ్గట్టు సేల్స్ లేవు, డిమాండ్ లేకపోవడంతో 2 వారాల పాటు ప్లాంట్ మూసేసి కార్మికులందరికీ జీతాలు ఇచ్చే యోచనలో టాటా మోటార్స్ ఉంది. దీన్ని బట్టి మనం ట్రెండ్ ఎంత వీక్ గా ఉంది, టాటా మోటార్స్ ఎంత బలహీన పడుతుంది నానాటికి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఆల్మోస్ట్ 173 రూపాయల స్థాయికి ప్రస్తుతం టాటా మోటార్స్ దిగి వచ్చింది. ఇక చాలా స్టాక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అన్లీస్ వ్యూ తీసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. సో చాలా స్టాక్స్ చాలా చీపర్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి. లైక్ టాటా మోటార్స్ అనుకోవచ్చు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి జస్ట్ ఒక 2-3 PE లో లభ్యమవుతున్నాయి. అవన్నీ కాక చాలా స్టాక్స్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్ అనుకోవచ్చు, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ లారస్ ల్యాబ్స్, ఎస్కార్ట్స్, డిమార్ట్, పోకర్న, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, హెవెల్స్ లాంటి చాలా ప్రధానమైన నేమ్స్ ఉన్నాయి. 2016-2015 లెవెల్స్ కి ఈ స్టాక్స్ అని దిగి వచ్చాయి. ఎక్కడి నుంచి అయితే ర్యాలీ స్టార్ట్ అయిందో మనకి 2015-16 నుంచి మళ్ళీ అదే ప్రైస్ కి ఇవన్నీ లభిస్తున్నాయి. సో ఇదేమైనా బయింగ్ ఆపర్చునిటీ ఈ స్టాక్స్ లో, దీన్ని ఎలా చూసుకోవాలి? ఎందుకంటే లాస్ట్ 52 వీక్ లో కాదు, మల్టీ ఇయర్ లోస్ లో ఈ స్టాక్స్ ని కోట్ అవుతున్నాయి. యా బేసికలీ మనకి గతంలో వచ్చిన లోస్ కి ఈసారి వచ్చిన లోస్ కి దేర్ ఇస్ ఏ వాస్ట్లీ డిఫరెంట్ సినారియో అండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఈ షార్ప్ ర్యాలీస్ ఎప్పుడైతే అయినాయో అక్కడ నుంచి పడ్డం అనేది కొద్దిగా గ్రాడ్యువల్ గా జరిగింది. చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినా గానీ ఫెరోషియస్ కరెక్షన్స్ గతంలో వచ్చాయి, కానీ వచ్చినప్పుడు మళ్ళీ అదే స్ట్రెంగ్త్ తో చాలా షార్ప్ గా పుంజుకున్నాయి కూడా. బట్ ఈసారి మనం గమనిస్తే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ రీజనబుల్ వెల్, కానీ ఇండియన్ మార్కెట్ కి మనకి మాక్రోస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నవి అని అనుకునే వాళ్ళం. బట్ సడన్లీ ఈ ఫ్యాక్టర్ ఆఫ్ కరెన్సీ ఒకటి, నెంబర్ వన్. నెంబర్ టూ, మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా అనేది ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. అంటే మొన్న ఆర్బీఐ వాళ్ళు రేట్లు పెంచలేదు, బట్ డిసెంబర్ లో దే కెన్ గో అప్. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది డెఫినెట్లీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆల్ ద ఎక్స్పర్ట్స్ సేయింగ్. సో ఈ మాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఎప్పుడైతే డిటెరియరేట్ అవుతాయో రాబోయే రోజుల్లో, అవుతుందో లేదో మనకి తెలియదు. దాని మూలాన మనకి ఇండివిజువల్ సెక్టర్స్ కానివ్వండి, స్పెసిఫిక్ స్టాక్స్ కానివ్వండి, ఏవైతే 52 వీక్స్ లో అండ్ మల్టీ ఇయర్ లోస్ పడ్డాయో అక్కడ నుంచి ఏ మాత్రం కూడా ఫండ్స్ పరంగా కానీ, హెచ్ఎన్ఐస్ కానివ్వండి, రీటైలర్ అయితే కంప్లీట్లీ వాష్అవుట్ అయిపోయాడని అని చెప్పుకోవచ్చు మనం. సో ఈవెన్ ఫండ్స్ కానీ డొమెస్టిక్ ఎఫ్ఐఎస్ హావ్ బీన్ కంటిన్యూస్లీ ఆన్ ఎ సెల్లింగ్ స్ప్రీ. సో సింప్లీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, దెర్ ఆర్ నో బయర్స్ ఇన్ దిస్ మార్కెట్.
సో చిన్న చిన్న ట్రేడర్స్ హూ ఆర్ డెస్పరేట్, మేబీ ఇట్ కెన్ బి హెడ్జ్ ఫండ్, అంటే కొద్దిగా పెద్ద లెవెల్ హెడ్జ్ ఫండ్ కావచ్చు, ఆర్ మేబీ సమ్ అదర్ యూనో ఆల్గో బేస్డ్ ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళంతా కావచ్చు. కానీ సిన్సియర్ సీరియస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆర్ ఈవెన్ ఏ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ హూ హ్యాస్ ఎ 6 మంత్స్ టు 1 ఇయర్ వ్యూ అనేది, హీఈస్ కంప్లీట్లీ అబ్సెంట్ ఫ్రమ్ ద మార్కెట్. ఆ ఒపీనియన్ లో డెఫినెట్లీ ఆ కాంటెక్స్ లో ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై. కంప్లీట్లీ రిజల్ట్ సీజన్ అయిపోయేదాకా, అట్లీస్ట్ నవంబర్ అయ్యేదాకా, దీపావళి అయ్యేదాకా వెయిట్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. సో ఇంకొక పారామీటర్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి నెగిటివ్ న్యూస్ ఒకటి వస్తుంది. వన్ ఈజ్ లిక్విడిటీ ఇష్యూ. లిక్విడ్ ఫండ్స్ ఎస్పెషల్లీ సెప్టెంబర్ లో చాలా స్ట్రాంగ్ అవుట్ ఫ్లోస్, గతంలో ఎప్పుడు లేనంత అవుట్ ఫ్లోస్ మనకు కనిపిస్తున్నాయి. దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ మీద బ్యాంక్స్ మీద, ఎన్బిఎఫ్సిస్ మీద, ఆర్ఎల్స్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏమేరకు ఉండొచ్చు మనకి, ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సిస్ ఈ ఫ్రంట్ లో మనకి బికాస్ ఆఫ్ సైలెంట్ ఎఫెక్ట్స్ ఇష్యూ నుంచి లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్నాయి. సో రాను క్రంచ్ మరింత పెరిగే ఆస్కారం ఉందా? ఇట్స్ అ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ మేజర్లీ ఏమవుతుందంటే లిక్విడిటీ క్రంచ్ అనేది ఉంటుందా ఉండదా రాబోయే రోజుల్లో అంటే, అట్లీస్ట్ సెప్టెంబర్ మంత్ లో మనకి ఈక్విటీ బేస్డ్ ఎస్ఐపి ఫండ్స్ విచ్ ఆర్ సపోజ్ టు బి లాంగ్ టర్మ్, వాటిలో మాత్రం పెద్దగా మనకి మార్పు కనపడలేదు. స్టిల్ పీపుల్ ఆర్ పుషింగ్ ఇన్ మనీ ఇన్ టు ఈక్విటీ ఫండ్స్. మనకి ఈ డెట్ ఫండ్స్ లో, అందులో షార్ట్ టర్మ్ ఫండ్స్, బాండ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ లో ఎక్కడి నుంచి అయితే రిడెంప్షన్స్ ఉన్నాయో, విల్ దిస్ మనీ బి ఇన్ అక్యూట్ షార్టేజ్ రాబోయే రోజుల్లో? కొద్దిగా షార్టేజ్ అయితే క్రియేట్ కావచ్చు. కానీ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి, ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో భయపడి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ ఉన్న డబ్బులతో కూడా? అగైన్ దే హావ్ టు లెండ్ ఇట్ బ్యాక్ టు సంబడీ. సో మనకి లెండింగ్ అనేది క్వాలిటీ బయర్స్ లేరని చెప్పి మనం గతంలో అనుకున్నాం. సో వాట్ ఎవర్ మనీ హ్యాస్ బిన్ లెంట్ లాస్ట్ 2 ఇయర్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఫస్ట్ ఎన్పిఏ ప్రాబ్లం ఫేస్ చేసాం, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కూడా కొద్దిగా ఈ లోసుగులు ఉన్నాయని చెప్పి మనకి సర్ఫేస్ అయినాయి. ఇప్పుడు మనం ఎన్బిఎఫ్సిస్ అంటున్నాం. ఎన్బిఎఫ్సిస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ అండి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ లైక్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ప్యూర్లీ కమర్షియల్ ట్రక్స్ కి ఫైనాన్స్ చేసే కంపెనీస్ ఉన్నాయి, రీటైల్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, మీడియం అండ్ స్మాల్ సెగ్మెంట్ కి లెండ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో ఈ లిక్విడిటీ అనేది కంప్లీట్లీ డ్రై అయిపోతుందా? ఐ డోంట్ థింక్ సో. బట్ క్వాలిటీ బారోవర్ కూడా ముందుకు రావాలి. ఎప్పుడైతే మనకి రీటైల్ ఫైనాన్సింగ్ దగ్గర ఏదైనా క్రాక్స్ కనిపిస్తే మాత్రం ఐ థింక్ దట్ విల్ బి ఎ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. బట్ ఇప్పటిదాకా ఓన్లీ కార్పొరేట్ లోనే మనకు కనిపించే ఎన్పిఐ, ఎన్సిఎల్టీ, ఐబిసి ఇవన్నీ కూడా ఇట్స్ బికమ్ ఎ బిగ్ కాంప్లెక్స్ అండ్ మేజ్ ఇష్యూ. ఇవన్నీ కూడా సర్దుకుంటాయి మెల్లిగా, బికాస్ అన్ని ఒకసారి వచ్చాయి. మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒకసారి వచ్చాయి కాబట్టి ఐ థింక్ దెర్ ఆర్ నో బయర్స్ ఇన్ ద మార్కెట్. లిక్విడిటీ క్రంచ్ ఉంటుందా? దెర్ విల్ బి ఎ లిక్విడిటీ ప్రాబ్లమ్. ఇట్ విల్ నాట్ బి ఎ క్రంచ్ అండ్ క్రైసిస్. డెఫినెట్లీ ఆర్బిఐ అండ్ గవర్నమెంట్ విల్ మేనేజ్ ఇట్, బట్ క్వాలిటీ బారోవర్ కూడా కావాలి కాబట్టి ఐ డోంట్ థింక్ లిక్విడిటీ విల్ బి ఎ మేజర్ ఫ్యాక్టర్. బికాస్ ఇంకొకటి మేజర్ థింగ్, ఒక 6 మంత్స్ బ్యాక్ వాట్ వాజ్ అవైలబుల్ ఎట్ 100 రూపీస్ ఈస్ నౌ అవైలబుల్ ఎట్ 50 రూపీస్. సో సింపుల్ గా మనం ఆలోచించాలంటే లిక్విడిటీ పరంగా మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మేజర్లీ సెంటిమెంట్ ఈస్ కంప్లీట్లీ డివాస్టేటెడ్ అండి, ఇట్స్ డెసిమేటెడ్ కాబట్టి జస్ట్ వెయిట్. నో హరీ టు యునో జస్ట్ గోయింగ్ అండ్ షాప్ అట్ ఈవెన్ ఏ డీప్ డిస్కౌంట్ సేల్. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఇప్పుడు ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్, ట్రేడింగ్ బిట్స్ ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడండి మార్కెట్స్ అటు హైయర్ లెవెల్స్ లో మనకి సస్టైన్ కాలేకపోతున్నాయి. అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్స్ లో కూడా నుంచి కూడా బౌన్స్ రావడం చూస్తున్నాము. ఓవరాల్ ట్రేడ్ పరంగా పెద్దగా అప్సైడ్ అనేది అంటే ఎంత పడింది కదా షార్ట్ కవరింగ్ వస్తుంది అనుకుంటున్నాం కానీ, బట్ షార్ట్ కవరింగ్ అనేది రావటం లేదు. ఎప్పటికప్పుడు చిన్న చిన్న మూవ్స్, చిన్న చిన్న అప్ ట్రెండ్ వస్తుంది, ఇంటర్డే అప్ ట్రెండ్ కావచ్చు, లేకపోతే వన్ డే అప్ ట్రెండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజు అప్ ట్రెండ్ లాంటివి ఏదేమైనప్పటికి కూడా ప్రస్తుతానికి సెల్లింగ్ చేసుకునే వాళ్ళకే మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉన్న మార్కెట్ ఇది. అందులో భాగంగా మెటల్స్ ఈ రోజు కొంచెం షార్ట్ కవరింగ్, నిన్నటి రోజు చాలా హెవీగా కరెక్ట్ కావడం చూసాం మెటల్స్. ఈ రోజు కొంత షార్ట్ కవరింగ్ మెటల్స్ కౌంటర్ లో ఉంది కాబట్టి మెటల్స్ ని సెల్ చేయమంటాను. లైక్ టాటా స్టీల్ ఒకటి, వేదాంత ఒకటి, రెండు కూడా పొజిషనల్ ట్రేడర్స్ కరెంట్ అవర్స్ లో స్టార్ట్ చేయొచ్చు సెల్లింగ్. వేదాంతకి ఈవెన్ నిన్న కూడా మనం చెప్పడం జరిగింది 220 ఆ లెవెల్ లో స్టాప్ లాస్ పెట్టుకుంటే కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. ఇప్పుడున్న మార్కెట్ లో ఇది మళ్ళీ 192 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా టాటా స్టీల్ 584 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని కరెంట్ అవర్స్ లో కూడా సెల్ చేయొచ్చు.
ఇది 545 లెవెల్స్ ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్స్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ పరంగా చాలా వరకు స్లోగా ఒక కన్సాలిడేషన్ కి బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. 24,000 డౌన్ సైడ్ చూసుకుంటే 24,200 దాకా షార్ట్ టర్మ్ ఇది రావడానికి అవకాశం ఉంది. అప్ సైడ్ చూసుకుంటే 25,800 ఆ లెవెల్లో లెవెల్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఫేస్ చేయొచ్చు. దాంట్లో పొజిషన్ తీసుకునే వాళ్ళు ఒక 100-150 పాయింట్లు పెరిగితే సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా కాషియస్ గా 1-2 ఫార్మా కంపెనీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటాను. అది కూడా చాలా పడినప్పుడు మాత్రమే పిక్ చేసుకుని తక్కువ ప్రాఫిట్స్ కి ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్ అండి. ఏదేమైనప్పటికి కూడా మార్కెట్స్ ఈ డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేని పరిస్థితులు ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్టుగా లిక్విడిటీ అనేది చాలా ప్రాబ్లం అనేది షార్ట్ టర్మ్ కి ట్రెండ్ పరంగా డిసైడ్ చేసే లిక్విడిటీ. దాంతోపాటు రూపీ అనేది చూస్తున్నాము, రూపీ మరింత వీక్ కావడం చూస్తున్నాము రోజు రోజుకి. వన్స్ రూపీ మళ్ళీ ఒక రూపీలో కొంచెం స్ట్రెంగ్త్ పెంచుకుంటే కొంచెం మార్కెట్స్ ఆడడానికి అవకాశం ఉందండి. ఓకే, మీరు అలాంటి వ్యూతో లైక్ ఇవాళ ఎఫ్ఎంసీజీ ప్యాక్ బాగా వీక్ గా ఉంది, ఇమామి అనుకోవచ్చు, డాబర్, మ్యారికో లాంటి స్టాక్స్ ని బాగా పడుతున్నాయి. ఒకప్పుడు కొద్ది కాలం క్రితం వరకు చాలా డిఫెన్సివ్ బెట్స్ అనుకున్న ఈ స్టాక్స్ కూడా వీక్నెస్ మనకు ఎగ్జిబిట్ అవుతుంది. సో ఎన్ని సెక్టార్ ఫ్రంట్ లో మీరు ఎన్ని స్టాక్స్ అబ్జర్వ్ చేస్తున్నారు? ఓవరాల్ గా మార్కెట్ లో మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్ మూమెంటం అనేది రెజ్యూమ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో దాని వల్ల ముఖ్యంగా ఐటీ సెక్టర్ కానీ ఆటో సెక్టర్ ఈ రెండు సెక్టర్లలో కూడా కీలకమైన సపోర్ట్స్ ని బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా ఇంకా ఈ స్టాక్స్ లో ఇంకా 5-10% వరకు డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్ర, బజాజ్ ఆటో, మారుతి ఇలాంటి స్టాక్స్ లో ఇంకా ఒక 5-10% కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఒక డౌన్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు అది షార్ట్స్ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ట్రేడింగ్ రేంజ్ అనేది పెరిగింది. సో స్టాప్ లాస్ అనేది కొద్దిగా డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. సో ఆ రిస్క్ ను భరించగలిగితే ఈ స్టాక్స్ లో షార్ట్ సేల్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇక రాబోయే ఒక 2-3 డేస్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ స్టాక్స్ లో 5% వరకు డిక్లైన్ వస్తే అక్కడ లోయర్ లెవెల్స్ లో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పైన కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. అడుగుతున్నారు, టాటా మోటార్స్ 368 రూపాయల్లో తీసుకున్నారట, 300 షేర్లు ఉన్నాయి తన దగ్గర, యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకోవచ్చా? టాటా మోటార్స్ అట్ 368 నౌ ఇట్స్ ఆల్మోస్ట్ 170 అంటే 50% ఎరోడ్ అయిపోయింది. నో, డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే బికాస్ టాటా మోటార్స్ నాట్ ఓన్లీ దిస్ ఫాల్, యాక్చువల్లీ ఇఫ్ యూ టేక్ ద ట్రాక్ రికార్డ్ last 10-15 years it has never ever given any money to shareholder and shareholder wealth create chela. And today except maybe American market is the strongest and American economy is doing reasonably well, but at 20 time lo kuda, you know, majority of Tata Motors JLR sales comes from China too. So luxury cars ik mundu anta easy ga ammudu pothay anedi it's a fundamental doubt andi. So aa kaaranam mulana ఇండియాలో వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ లూక్రేటివ్ బిజినెస్. ఓన్లీ కమర్షియల్ ట్రక్స్ మేబీ దే ఆర్ డూయింగ్ వెల్. సో ఇప్పుడు కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో టాటా మోటార్స్ కెన్ ఐ యావరేజ్ ఇట్ మోర్ అంటే ఐ డోంట్ థింక్ అండి. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ స్టే అవే. ఎందుకంటే ఈ రోజు క్రాక్ అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్క్లూజివ్ క్రాక్, ఇప్పుడే బిగిన్ అయిందని చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ పడుతుందా అవన్నీ చెప్పడం కష్టం, కానీ దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు యావరేజ్ అండి. వెయిట్ అంటే ఈ రాబోయే 1-2 quarters కూడా, ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ కూడా చూసి దాని తర్వాత యూ కెన్ టేక్ అ ఫ్రెష్ కాల్. ఈ మధ్యలో చిన్న ట్రేడింగ్ బౌన్స్ ఉండొచ్చు, బట్ నాట్ ద టైమ్ టు బై రైట్ నౌ. ఓకే, రామరాజు మరొక కాల్ ఉన్నారు. అడగండి రామరాజు. బాలసుబ్రహ్మణ్యం గారిని అడుగుతున్నాను సార్. చెప్పండి. ఐసీఐసీఐ లాంబార్డ్, తిరుమల కెమికల్స్, డిమార్ట్, డెల్టా కార్పో ఈవెన్ నార్మల్ టైమ్స్ లో కూడా దే ఆర్ వెరీ టైమ్ కన్స్యూమింగ్ సెక్టర్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ రిటర్న్, షేర్ హోల్డర్ రిటర్న్ మనకి ఇన్సూరెన్స్ కంపెనీలు అదే జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి రావడానికి చాలా టైం పడుతుంది. తిరుమల కెమికల్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ చూసుకుంటే మాత్రం ఇది చాలా షార్ప్ గా పెరిగి అక్కడి నుంచి అటువంటిదే యూనో ఫెరోషియస్ కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. బట్ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రంగం డెఫినెట్లీ రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది. డెల్టా కార్ప్ ఐ డోంట్ ట్రాక్ దట్ మచ్ సో ఐ కెనాట్ కామెంట్ అబౌట్ ఇట్. సో అవెన్యూ సూపర్ మార్ట్ అండ్ తిరుమల కెమికల్స్
డెఫినెట్లీ యూ కెన్ బై బట్ నాట్ ఇమీడియట్లీ. మనకి రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత నవంబర్ లో వెయిట్ చేయండి. అది కూడా మీరు ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మినిమం 15-20% కరెక్షన్ ఇక్కడ నుంచి కూడా ఉంటుంది. అండ్ సెకండ్లీ మీ టైమ్ హొరైజన్ అనేది అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ 1 ఇయర్ లో మార్కెట్ పెరుగుతుందా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మేలో మనకి జనరల్ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి 2-3 ఇయర్ వ్యూతో ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత నవంబర్ డిసెంబర్ నుంచి యూ కెన్ స్టార్ట్ ఆర్ మేబీ నెక్స్ట్ 6 months to 8 months ఎస్ఐపి చేసుకోండి. ఓకే, మనోజ్ కుమార్ అడుగుతున్నారు, రోల్టా ఇండియా అట ఈ స్టాక్ ని కరెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా అని. పెద్ద పెద్ద స్టాక్స్ కి ప్రస్తుతం దిక్కులేని పరిస్థితిలో ఉన్నట్టుంది, బట్ రోల్టా ఇండియా లాంటి స్టాక్స్ లో తెలుసుకునే అవకాశం ఉందా? లాట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఇన్ దట్ స్టాక్ రైట్ ఫ్రమ్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అండి. ఇట్ వాజ్ నెవర్ ఎవర్ ఎ డీసెంట్ స్టాక్ ఫర్ ఎ ఇన్వెస్టర్. సో ఆ కారణం వల్లనే ఈవెన్ నౌ ఐ రిపీట్ ఇట్, please do not buy Rolta India and there are a lot of unknown issues in the stock. Maniki on paper fundamentals kanapadachu but definitely that's not a stock to buy. Chandrashekhar adutunnaru NBCC October futures 54 rupees lo teeskunnaru, hold or exit? NBCC 54 rupees lo October futures trend ee roju 3.5 and 4% daka padindandi. మనం రిపీటెడ్ చెప్తూనే ఉంటాము ఫ్యూచర్స్ లో బయింగ్ వెళ్ళడం అనేది ఇప్పుడున్న మార్కెట్ లో కరెక్ట్ స్ట్రాటజీ కాదని. చాలా మంది 100 రూపాయల నుంచి 50 రూపాయలకు పడిపోయింది కదా, ఇంకా ఇక్కడ నుంచి ఏం పడుతుంది అనే ఉద్దేశంతో కొంటుంటారండి, బట్ అది కరెక్ట్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు తీసుకున్న రేటుకి పెద్దగా దూరంలో లేదు కాబట్టి రేపు ఎల్లుండో ఏమాత్రం పెరిగినా దీన్ని అమ్మేసేసేయండి. మీరు రేటుకు వచ్చినప్పుడు మీరు అమ్మేసేసేయండి. స్టాప్ లాస్ యాక్చువల్ గా 52 దగ్గర కొంచెం సపోర్ట్ ఉందండి, అది బ్రేక్ అయిందంటే 48-46 లెవెల్స్ నుంచి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సూర్య మీరు చేస్తున్నారు జీఎస్ఎఫ్సీ మీర్జా ఇంటర్నేషనల్ సర్లా పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా మీర్జా ఇంటర్నేషనల్ జీఎస్ఎఫ్సీ? యా, మిర్జా ఇంటర్నేషనల్ అండ్ జీఎస్ఎఫ్సీ ఇవన్నీ కూడా యూనో నౌ దే హావ్ బికమ్ ఆల్మోస్ట్ యూనో స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. సో ఈ కారణం వలన ఆల్ స్టాక్స్ రీసెంట్లీ మనకి రీక్లాసిఫికేషన్ కూడా జరిగింది. యూనో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కి రీక్లాసిఫికేషన్ జరిగింది. ఇట్స్ డీసెంట్ కంపెనీ ఈవెన్ జీఎస్ఎఫ్సీ. జీఎస్ఎఫ్సీ బేసికలీ కొద్దిగా ఫర్టిలైజర్ కాంపోనెంట్ ఉంది కాబట్టి ప్రాబబ్లీ అందులో ప్రైస్ కంట్రోల్స్ అనేది గవర్నమెంట్ పరంగా ఉంటుంది. సో బిట్వీన్ దీస్ టూ ఐ వుడ్ ఆల్వేస్ సే యూ కెన్ గో ఫర్ మిర్జా ఇంటర్నేషనల్. బట్ నెక్స్ట్ 2-3 మంత్స్ లో మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి, బట్ అది కూడా కంప్లీట్ రిజల్ట్ సీజన్ వచ్చాక. ఈ ఫాల్ ఏదైతే మార్కెట్ లో ఓవరాల్ మార్కెట్ లో ఉందో ఇండెక్స్ పరంగా పెద్దగా మనకి ఫాల్ కనబడలేదండి, నాట్ మోర్ దెన్ 10-12%. కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్ పడితే అప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా పెద్దగా పెరిగే అవకాశం నెక్స్ట్ 1-1.5 మంత్ లో కనిపించలేదు. కాబట్టి రిజల్ట్ సీజన్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ బయింగ్ మిర్జా ఇంటర్నేషనల్. తణుకు నుంచి నాగేశ్వరరావు అడుగుతున్నారు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్ 381 లో బై చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యూచర్స్? రాంగ్, చాలా రాంగ్ ట్రేడింగ్ అండి మీరు పొజిషన్ తీసుకున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ నిన్న కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చి పెరిగింది, ఈ రోజు కానీ చూసుకుంటే చాలా వీక్ గా ఉందండి. 360 ఈ మధ్యకాలపు లోస్కి వచ్చింది, అంటే లాస్ట్ ఒక 1 మంత్ లోస్కి వచ్చింది. ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. రిపీట్ చెప్తూనే ఉన్నాము ఫ్యూచర్స్ లోకి బయింగ్ వెళ్ళడం చాలా రాంగ్ డెసిషన్ అవుతుందండి ఇప్పుడున్న మార్కెట్ లో. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి మీరు 360 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి, నెక్స్ట్ ర్యాలీ రేపు ఎల్లుండి ఏమాత్రం పెరిగితే ఎగ్జిట్ కాండి, చిన్న ర్యాలీలో ఎగ్జిట్ కాండి, రివర్స్ మీరు వెళ్ళండి. రివర్స్ ఒకసారి లాంగ్ ఎగ్జిట్ అయ్యి షార్ట్ చేసి మీరు హోల్డ్ చేయండి, మీ లాభాలు అంటే మీ నష్టాన్ని నష్టం పూడ్చుకునే అవకాశాలు ఉన్నాయండి. సూర్య గారు మీరు ఇండియో చూడండి ఒకసారి, ఇండియో అక్టోబర్ ఫ్యూచర్స్ తీసుకున్నారట కుమార్, 781 లో బై చేశారు ఇండిగో అక్టోబర్ ఫ్యూచర్స్ అట్ 781, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఇండిగో ఆల్మోస్ట్ 760 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఒక డౌన్ సైడ్ మూమెంటం రెజ్యూమ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు ఓవరాల్ గా 710 దగ్గర కూడా ఈ స్టాక్ కరెక్ట్ కావడం చూస్తున్నాము. సో ఓవరాల్ గా మీరు లాంగ్ పొజిషన్స్ ఉంటే గనక ఇక్కడే ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ వస్తుందా అంటే ఇక్కడ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది, కాబట్టి మీరు మినిమం లాస్ తోనే బయటకు రండి. ఇంకా మీరు హోల్డ్ చేసిన కొద్దీ మీ రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. అండ్ మోహన్ అడుగుతున్నారు అరబిందో ఫార్మా సన్ ఫార్మా 2 స్టాక్స్ ప్రెసెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చు? అరబిందో సన్ సన్ ఫార్మా కొద్దిగా ఐ థింక్ ఇట్ షోయింగ్ సమ్ డీసెంట్ స్ట్రెంగ్త్ అండి రీసెంట్ టైమ్స్ లో, అంటే లాస్ట్ 10-15 డేస్ లో అది కూడా హై నుంచి ఒక 10-15% ఫాల్ అయింది. బట్ జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సీజన్ టు బి ఓవర్. ఫార్మా ఉన్న వాటిలో ఐ థింక్ ఇట్స్ ద ఓన్లీ సెక్టర్ అండ్ ఐటీ అండ్ ఫార్మా రెండు కొంచెం ఐ థింక్ దే హ్యావ్ సమ్ రే ఆఫ్ హోప్.
సో ఈ కారణం వలన ఈ రెండు కొండను కూడా జస్ట్ వెయిట్ ఫర్ ఎ ఫ్యూ మోర్ డేస్ మేబీ 2-3 weeks ఆర్ 4 weeks లో మనకి కంప్లీట్ రిజల్ట్ సీజన్ అయిపోతుంది. అప్పుడు యూ కెన్ స్టార్ట్ పికింగ్ అప్ మేబీ సన్ ఫార్మా అండ్ పార్ట్లీ యూనో వన్ ఆర్ టూ కౌంటర్స్ మీరు అరవిందో అండ్ సన్ ఫార్మాలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ బై విత్ 2-3 ఇయర్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ వైండ్ అప్ చేసే ముందు మనకి వెబినార్స్ గురించి. సో లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ప్రస్తుతం మనకు వెబినార్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి. సో మీకు ఏమాత్రం ఈ వెబినార్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉన్నా సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్మోస్ట్ ఒక 10 క్లాసెస్ పాటు ఇందులో కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. వెబినార్స్ ని పూర్తిగా టెక్నికల్స్ బేసిక్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఆల్మోస్ట్ 10 వెబినార్స్ ఉంటాయి. సో ఫస్ట్ వెబినార్ మనకి శనివారం రోజు జరగబోతోంది మార్నింగ్ 7 నుంచి 10 గంటల వరకు. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock ఎందుకు పెట్టామంటే మిగిలిన దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం ఉండే విధంగా 7 o'clock టైం పెట్టడం జరిగింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీకు నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి పక్కన, ఆర్ఎల్స్ మీకు profityourtrade.in వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోవచ్చు. సో వెబినార్స్ కి మళ్ళీ చెప్తున్నా లిమిటెడ్ నెంబర్ మాత్రమే ప్రస్తుతానికి ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ. ఆ నోట్తో ఈ బుల్టన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.